తిరిగి న్యూస్కి స్వాగతం. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భాగ్యనగర్లోని ప్రభుత్వ బదిరుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఒంగోలు డిఎస్పీ పి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకల్లో సిఐలు ఫిరోజ్, సురేష్ రెడ్డి, గంగా వెంకటేశ్వర్లు, మురళీకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిర విద్యార్థుల నడుమ పోలీస్ సిబ్బంది కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంచిపెట్టారు. బీకే అన్చాంటింగ్ ఎన్క్లేవ్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రాత్రి నుండే అపార్ట్మెంట్ వాసులంతా ఒకచోటకు చేరి ఉత్సాహంగా ఉల్లాసంగా వేడుకలు చేసుకున్నారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. 2017కు ఘన వేడుకలు పలుకుతూ పాటలు పాడి అందరినీ ఆనందపరిచారు. నూతన సంవత్సర వేడుకలను హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు.
వీఎంజీ స్కూల్ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థినుల ఆధ్వర్యంలో బొమ్మరిల్లులోని చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. హంగులు ఆర్భాటాలకు పోకుండా నూతన సంవత్సర వేడుకలను చిన్నారుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చల్లా వెంకట గీతిక, షైని వినీల, కృష్ణాంజలి, ఝాన్సీ లక్ష్మి, లహరితో పాటు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం, అబ్దుల్ బషీర్, ఆర్కిడ్స్ స్కూల్ అధినేత అజయ్ పాల్గొన్నారు. ఎవరికి సంబంధించి వాళ్ళు రకరకాలుగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు మా బొమ్మరిల్లు కొద్ది సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడాను విశిష్ట వ్యక్తులు, గొప్ప వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళకున్న సరదా సంతోషాలలో మాకు బొమ్మరిల్లు పిల్లల పట్ల వాళ్ళ యొక్క ప్రేమని, ఆప్యాయతని వాళ్ళు చూపించి ఇక్కడికి వచ్చి వీళ్ళతో చేయటం అనేది మేము చాలా బొమ్మరిల్లు తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మాకు ఆర్కిడ్స్ స్కూల్ డైరెక్టర్ గారు వచ్చేసి అజయ్ గారు, విఎన్జి స్కూల్ నుంచి వచ్చినటువంటి 10th class స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చి మా పిల్లలతో సెలబ్రేషన్ చేసుకున్నందుకు వాళ్ళకందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే పిల్లల్లో ఇప్పటించే సమాజం పట్ల వాళ్ళ యొక్క పాత్రని, వాళ్ళ యొక్క ఏమంటారంటే సహాయాన్ని వాళ్ళు ఈ విధంగా చాటుకున్నందుకు వాళ్ళకందరికీ కూడా పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరందరూ మీ జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరితో మీరు సాయం అందించాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. ఎక్కడికైనా వెళ్దామనుకుంటే మాకు ఎలాగో అన్నీ ఉన్నాయి, మీకు కూడా ఒక్కసారి మీతో పాటు ఎంజాయ్ చేయాలని వచ్చాము. మనం బయటకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళకి హెల్ప్ అయినట్టుంది అంటే మేము ఈ పని చేసాము. మేమే కాదు, అందరూ న్యూ ఇయర్ అంటే బయట తిరుగుతూ ఇట్లాగే డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా వేస్ట్ చేసే వాళ్ళందరూ వీళ్ళకి డబ్బులు పెడితే చాలా మంచిదని చెప్పి మేమందరం చెప్తున్నాం. కొత్త సంస్కరణలతో పరిపాలన సాగించేటువంటి రాష్ట్రాలు, ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి. కానీ కొత్త సంవత్సరాన్ని కొత్త సంస్కరణలతో జీవితాన్ని ప్రారంభించాలనేటువంటి ఈ చిన్నారి బిడ్డలతో ఇక్కడ కూర్చొని వీళ్ళతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవటం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. దానికి తోడు ఈరోజు నేను వచ్చిన సమయానికి విఎన్జి పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఆశలు, వాళ్ళు చేసేటువంటి నూతన వరవడి వాళ్ళ జీవితాల్లో నూతనమైనటువంటి అధ్యాయానికి తెరతీస్తుందనేటువంటిది నా ఉద్దేశం. ఆ అధ్యాయానికి నాందే ఈరోజున ఈ బొమ్మరిల్లో జరిపేటువంటి నూతన సంవత్సర వేడుకలు. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మా బొమ్మరిల్లు హోమ్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు. ఎందుకంటే ఇది మా హోము. సో మా హోమ్లో మీరందరూ కూడా వచ్చేసి నూతన సంవత్సరం జరుపుకోవటం మా అందరికీ కొత్త నూతనంగా అనిపించింది. సో చాలామంది సేవా కార్యక్రమాల్లో భాగంగా వచ్చి చేస్తూ ఉంటారు, కానీ విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులు విద్యార్థి స్థాయి నుంచే సేవ అని ఆ జీవితాన్ని అలవాటు చేసుకోవడం చాలా కష్టమైన పని. అలా అలవాటు చేసుకోవటం మీరు పూర్వజన్మలు చేసుకుని సుకృతంగా భావిస్తూ మీరందరూ ఇలాగనే సేవా కార్యక్రమాల్లో ముందు నడిచి ఇలాంటి పిల్లలకి మీరు తోడుగా ఉండి నూతన వరవడిని మీ జీవితాల్లో నింపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చీమకుర్తి పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ కవర్తపు రాఘవరావు అభిమానులు శుభాకాంక్షలు అందుకున్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, తనయుడు శివప్రసాద్ రెడ్డి తమ నివాసంలో అభిమానుల మధ్య కేకును కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ మారెడ్డి వెంకటరెడ్డి తమ అభిమానులతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్యులు, డాక్టర్ జవహర్ తమ సిబ్బంది అభిమానులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల సిబ్బంది డాక్టర్ జవహర్కు పూలమాలలు వేసి సత్కరించారు. రాష్ట్ర ప్రజలకు, చీమకుర్తి మున్సిపాలిటీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలతో వ్యాపార అభివృద్ధిలో అన్నింటిలోనూ ముందంజగా ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన చీమకుర్తి మున్సిపాలిటీ అదేవిధంగా మండల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని
కోరుకుంటున్నాము. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నేను, మారం వెంకారెడ్డి. రైతులందరూ కూడా సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం లాగానే అందరూ సంతోషంగా ఉండాలి, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలి, అందరు పంటలతో బాగుపడాలి, రైతులందరూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు ఆశిస్తూ అందరు శుభాకాంక్షలు. విశేషాలు మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.